ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ స్వీట్ డిజర్ట్ ని చూపించబోతున్నాను. స్వీట్ తినాలన్నప్పుడు లేదా టేస్టీగా కూల్ గా తినాలనుకున్నప్పుడు చాలా క్విక్ గా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని హాఫ్ లీటర్ దాకా కాచి చల్లార్చిన పాలను పోసి మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్లో పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. పాలు మరుగుతుండగానే ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని మళ్ళీ ఒకసారి కలిపి పాలలో పోయాలి. మంటని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం చిక్కబడుతుండగానే ఇందులో టేస్ట్కి తగినంత షుగర్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 8 నుంచి 10 దాకా పచ్చి ఖర్జూరంని సీడ్స్ తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసి ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ మీద ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని అప్లై చేసి పైనుండి మళ్ళీ ఒక బ్రెడ్ పీస్ని పెట్టాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ మిల్క్లో డిప్ చేసి ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ కూడా పాలలో డిప్ చేసి ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. చివరగా చల్లారిపోయిన ఈ కస్టర్డ్ పాలని బ్రెడ్ పీసెస్ మీద పోసి దానిమ్మ గింజలు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో ఈ టేస్టీ డిజర్ట్ని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.